ఈ రాష్ట్రానికి అనే ప్రోగ్రామ్ తీసుకోవడానికి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మూడు రోజులు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా పర్యటన రావడం జరిగిందండి. అందులో ఒకరోజు ఎస్కోట కూడా పర్యటన ఉంది, అదే విశాఖపట్నం పార్లమెంట్ పరిధికి వస్తుంది. ఇది ఈరోజు 17వ తారీఖున 5 గంటలకి పెందుర్తి జంక్షన్ లో అక్కడ ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాము సుమారు 7:30 వరకు సాగుతుంది. 7:30 తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీనాక్షి కన్వెన్షన్ కి వచ్చేసి అక్కడ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 18వ తారీఖున 11 గంటలకు మత్స్యకారులతో ఆ ప్రోగ్రామ్ ఉంది అక్కడ మీనాక్షి కన్వెన్షన్. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ తిరిగి సాయంకాలం 5 గంటలకి ఎస్కోట్ లో మళ్ళీ ఇదేం కర్మ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందండి. దాంట్లో ఎస్కోట్ ఇన్ఛార్జ్ ఉంటారు. 19వ తారీఖున మళ్ళీ అనకాపల్లి లో మళ్ళీ ఇదేం కర్మ ప్రోగ్రామ్ ఉందండి. అంత దీనికి మరి గాజు ఒక నుంచి ఈ రోజు పెందుర్తికి మేమంతా కూడా తరలి వెళ్తున్నాం. అలాగే అర్బన్ ఏరియాస్ నుంచి కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో వస్తున్నారండి. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఒక చిన్న పిలుపునిచ్చినా సరే కేడర్ అంతా కలిపి కదిలి వస్తుంది, ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఒకలాంటి నూతన ఉత్తేజంతో అందరు కూడా కార్యకర్తలు అందరు కూడా ఉన్నారు. కనుక మాకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దుర్మార్గపు పాలన వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించడానికి ఖచ్చితంగా